నువ్వుల సజ్జ రొట్టికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. బియ్యపిండి, నూనె, సజ్జపిండి, జీలకర్ర, నువ్వులు, ఉప్పు. సింపుల్గా చేసేసుకోవచ్చు. కాకపోతే బియ్యపిండి ఎందుకు వేస్తున్నాం అంటే సజ్జపిండితో మనకు వచ్చేస్తుంది, అంటే కొంచెం జొన్న పిండి అయితే కొంచెం బ్రేకేజెస్ వచ్చేస్తూ ఉంటాయి, విరిగిపోతూ ఉంటుంది రొట్టి మనకి. కాకపోతే బియ్యపిండి కలపడం వల్ల ఇంకా మనకి చలవ చేస్తుంది. మెయిన్గా అందుకే నేను అసలు బియ్యపిండి వేసేది. బట్ మామూలుగా ప్లెయిన్గా ఉత్త సజ్జపిండితో కూడా మనం చేసుకోవచ్చు. అదే చాలామంది కూడా వేడి చేస్తుంది అనే కంప్లైంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ గ్లూటెన్ ఫ్రీ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇవే మనకి మేజర్ రెసిపీస్ కాబట్టి, ఇక్కడ నువ్వులు కూడా వేస్తున్నాను కాబట్టి కొంచెం వేడి చేస్తుంది అన్న భయం కూడా లేకుండా నేను బియ్యపిండి కూడా కలుపుతున్నాను అనమాట. సో ఈ రెండు కలపడం వల్ల కొంచెం పర్వాలేదు, చలవ చేస్తుంది. అండ్ నీళ్లు కూడా చక్క పడుతుందండి. కావాలంటే ఒక స్పూన్ పెరుగు కూడా వేసుకోవచ్చు ఈ రెసిపీలో, పర్వాలేదు. ఓకే, సో ముందుగా అయితే మనకి దోశ పిండి ఏదైతే ఉందో మనం అది కలిపేసుకుందాము. ఓకే, సో ముందుగా సజ్జపిండి వేసేస్తున్నాను. సో 2 స్పూన్ల సజ్జపిండి వేస్తున్నాను. మామూలుగా అయితే 1 స్పూన్ బియ్యపిండి సరిపోతుంది, బట్ మొదటిసారి పెడుతున్నారు అనుకుంటే మాత్రం ఈక్వల్ అమౌంట్, అంటే సరిపడినంత మనం వేసుకోవచ్చు. అంటే 2 స్పూన్ల బియ్యపిండి కూడా నేను వేస్తున్నాను. అంటే 2 కూడా సరి సమానంగా వేసుకుంటున్నట్టే మనం. సో ఒక్కసారి పిండి కలిపేసుకుందాం. ఓకే, దీంట్లో కొంచెంగా ఉప్పు, జీలకర్ర అండ్ నువ్వులు కూడా దీంట్లో వేసుకుందామన్నమాట. తర్వాత మళ్ళీ పైనుంచి కూడా మనం వేయచ్చు, అలా కనిపిస్తూ ఉంటే కూడా బాగుంటుంది. సో 1 స్పూన్ నువ్వులు కూడా వేస్తున్నాను. సో ఇలా కలిపేసుకున్నాం కదా, ఈ ఫ్లేవర్ లైట్ ఫ్లేవర్ అంతే, కాకపోతే చాలా హెల్దీ. జస్ట్ మనకి ఈ చిరుధాన్యాలు మనం వాడుతూ ఉంటేనే మనకి తెలిసిపోతుంది. అండ్ కాంబినేషన్స్ కూడా మనం లైట్గా ఇలా ప్లాన్ చేసుకుంటే చాలు, మరీ హెవీ హెవీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ పైనుంచి లేదా పక్క దీంతో పాటు కొన్ని కూరగాయలు ఏదైనా పచ్చి కూరగాయలు ఇలా పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఇక్కడ కొన్ని నీళ్లు పోసి నేను కలిపేస్తున్నాను దోశపిండిలాగా. కొంచెం లావుగా మనం వేసుకోవచ్చు అనమాట, రొట్టి అనుకున్నాం కాబట్టి లావుగా ఉండేది బాగుంటుంది. కొంచెం ఉత్తప్పం స్టైల్లో మనం చేసుకోవచ్చు దీన్ని. ఓకే, ఇంకొంచెం నీళ్ళు పడతాయి. సో సజ్జపిండి ఏంటంటే కొంచెం మెత్తగా ఉంటుంది. సో అందుకని దానికి సరిపడా మనం కొంచెం బియ్యపిండి వేసుకుంటేనే ఇంకా బెటర్గా వస్తుందన్నమాట. సో అలా కలిపేసుకున్నాము, ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుంది. ఓకే, చక్కగా కొంతసేపు మనం నానపెట్టుకున్నాము అండ్ పర్ఫెక్ట్గా ఉంది యాక్చువల్లీ ఇప్పుడు మనకి. ఎస్, ఇప్పుడు మనం సో రొట్టి అంటే కొంచెం దిబ్బ రొట్టిలాగా మనం చేసుకుంటున్నాము. కొంచెం లావుగా కొంచెం థిక్గా మనం వేసుకోవాలి. ప్యాన్లో కూడా వేసుకోవచ్చు, లేదంటే దోశ ప్యాన్లో కూడా వేసుకోవచ్చు, అది ఇంకా మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, సో ముందుగా ఇక్కడ నూనె వేసేస్తున్నాను. ఓకే, తర్వాత మనం ఇంత కలుపుకున్న పిండితో మనం రొట్టి వేసేసుకుందాం. చక్కగా వేసేసుకున్నాము మనము. తర్వాత కొంచెం పైనుంచి కూడా నూనె వేసేసుకున్నాము అండ్ మూత పెడదాం కొంచెం సేపు, ఎందుకంటే లోపలంతా కూడా బాగా మనకి యూనో కుక్ అవ్వాలి. ఎందుకంటే పచ్చిగా మాత్రం మనకి తెలిసిపోతుంది, బికాజ్ సజ్జపిండి అండ్ బియ్యపిండి ఎంత బియ్యపిండి దోశలు వేసుకున్న తొందరగా అయిపోతుంది, కానీ సజ్జపిండి మాత్రం కొంచెం కష్టం. అండ్ మామూలుగా రొట్టి అనుకున్నాం కాబట్టి సో దిబ్బ రొట్టిలాగా మనం కొంచెం థిక్గా వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫర్మెంటెడ్ కానివి కాబట్టి, అంటే ఇప్పుడు మనము ఏదైతే దోశపిండితో మనం మామూలుగా దిబ్బ రొట్టాలంటే వేసుకుంటూ ఉంటాం కాబట్టి అవైతే బాగా లావుగా వేసుకున్నా కూడా మంచి ఫర్మెంట్ అవుతుంది కాబట్టి పర్వాలేదు. ఇవేంటంటే కొంచెం సజ్జపిండి అవన్నీ కాబట్టి మనం కొంచెం దానికన్నా కొంచెం సన్నగా వేసుకుంటేనే లోపలంతా కూడా బాగా కుక్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఒకవైపు బాగా వేగి ఉంటుంది, ఇప్పుడు చూసేద్దాం. ఓకే, ఎస్, నువ్వులు కూడా మనకి బాగా తెలుస్తున్నాయి. వావ్, కొంచెం బియ్యపిండి వేసాం కదా, అందుకే మనకి కొంచెం క్రిస్పీగా కూడా ఉంటాయి. అండ్ పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది ఇలా క్రిస్పీగా మనం వేసుకున్నప్పుడు. అండ్ ఎస్, కొంచెం అప్పుడప్పుడు మెత్తగా మనం ఎలా అయితే పిల్లలకి పెట్టాలనుకుంటూ ఉంటామో ఇలా ఎప్పుడైతే కొంచెం క్రిస్పీగా పిల్లలకి నచ్చుతూ ఉంటుంది. సో ఈ చిప్స్ ఇలాంటివన్నీ బాగా ఆ టేస్ట్ తెలిసిపోవడమో లేకపోతే వాళ్ళకి తిను ఆ క్రిస్పీనెస్ కోరుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు
Yes, ఇలా కొంచెం బియ్యం పిండి వేసుకున్నాము అంటే చాలా బాగుంటుంది అండ్ బియ్యం పిండి నుంచి మంచి క్యాలరీస్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి yes definitely అది కూడా కొంచెంగా ఇన్క్లూడ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. నువ్వులంతా కూడా బాగా కనిపిస్తాయి. నువ్వులు కూడా యాక్చువల్లీ ఇక్కడ బాగా వేగిపోతాయి అన్నమాట మనకి ఇక్కడ అండ్ కొంచెం ఆ క్రంచీనెస్ కూడా వచ్చేస్తాయి నువ్వులకి అండ్ చాలా బాగుంటుంది అలా ఉన్నప్పుడు. ఓకే, సో నేను సర్వింగ్ ప్లేట్ తీసేస్తాను. ఓకే, అండ్ ఇప్పుడు మనం రొట్టె సర్వ్ చేసుకుందాం. సో దీనిపైన మనం కొంచెంగా నువ్వులు కూడా వేసుకుందాము పైనుంచి. కావాలంటే కొంచెం రోస్ట్ చేసి కూడా వేయచ్చు అనమాట, కొంచెం లైట్గా వేయించేసేసి కూడా వేసుకోవచ్చు అండ్ కొత్తిమీర కూడా వేసేసుకోండి. నువ్వుల సజ్జ రొట్టె రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసిన విధానం ఒకసారి మళ్ళీ చూసేసేయండి. నువ్వుల సజ్జ రొట్టెకి కావాల్సిన పదార్థాలు: బియ్య పిండి, నూనె, సజ్జ పిండి, జీలకర్ర, నువ్వులు, ఉప్పు. తయారు చేసిన విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో సజ్జ పిండి, బియ్యం పిండి, ఉప్పు, జీలకర్ర, కొద్దిగా నువ్వులు, కావాల్సిన నీళ్లు వేసి బాగా కలుపుకుని కాసేపు నానపెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనెతో గ్రీస్ చేసి నానపెట్టిన మిశ్రమాన్ని రొట్టీలా వేసుకుని మూత పెట్టి రెండు వైపులా కుక్ చేసుకోవాలి. అలా కుక్ అయిన పదార్థాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని నువ్వులు మరియు కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నువ్వుల సజ్జ రొట్టి రెడీ.